అశ్వగంధ అనగా గుర్రంతో సమానమైన శక్తి గలది అని అర్థం. దీని శాస్త్రీయ నామం పితానియా సోమ్నిఫెరా. సోమ్నిఫెరా అనగా చక్కటి నిద్రను కలిగించినది అని అర్థం. ఇది సొరనేసు కుటుంబానికి చెందినది. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా వర్ణిస్తారు. అశ్వగంధ కేళ్ల నొప్పులకు, మానసిక ఆందోళనకు, శ్వాసకోశ సంబంధ వ్యాధులైన దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు శ్వాస ఆడకపోవటం లాంటి వ్యాధులకు చక్కటి ఔషధం. అలాగే నరాల బలహీనతకు, సంతానలేమికి మరియు పురుషులలో సంభవించే అంగస్తంభన వైఫల్యములను నివారించుటలో అతి చక్కగా పనిచేస్తుంది. అలాగే రక్తపోటు, మధుమేహ వ్యాధుల నియంత్రణకు దోహదపడుతుంది. అశ్వగంధ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరిచి వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ వేర్ల చూర్ణమును పంచదార నేతితో కలిపి తీసుకుంటే నిద్రలేమిని తగ్గించి మంచి నిద్ర పట్టేటట్లు చేస్తుంది. అలాగే అశ్వగంధను తేనెతో తీసుకుంటే లైంగిక ఆరోగ్యానికి మంచిది. అశ్వగంధను నిత్యం సేవించడం ద్వారా పురుషులలో సంభవించే ప్రోస్టేట్ క్యాన్సర్, స్త్రీలలో సంభవించే రొమ్ము క్యాన్సర్, అలాగే కోలన్ క్యాన్సర్లను నిరోధించవచ్చు. అశ్వగంధ కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. చిన్నపిల్లల్లో రక్తహీనత వల్ల ఎదుగుదల లోపించి బలహీనంగా ఉన్నవారికి ఇది ఒక గొప్ప ఔషధం. వయసు మళ్లిన వారిలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని అరికడుతుంది. కనుక అశ్వగంధ ఒక మల్టీటానిక్ అనుటలో ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదములు.